తెలుగు తమిళం మలయాళం సినిమాలో నటించిన విక్రమ్ విపరీతమైన ఫేవర్ తో హాస్పిటల్లో చేరిన విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే విక్రమ్ గారు చెన్నైలో కావేరీ హాస్పిటల్లో తీవ్ర ఫీవర్ తో జాయిన్ అయినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసిన విక్రమ్ గారి అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక సినీ సెలబ్రిటీలు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు విక్రమ్ గారి పర్సనల్ మేనేజర్ విక్రమ్ గారి అభిమానులకి సంతోషకరమైన వార్తను షేర్ చేసుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విక్రమ్ గారికి కార్డియాక్ కరెస్ట్ అవ్వడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కానీ విక్రమ్ గారికి ఏ ఏమాత్రం కాదు ఆయనకు చెస్ లో ఏదో చిన్న డిస్కంఫర్ట్ వల్ల ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది విక్రమ్ గారికి వచ్చింది కార్డియాక్ కరెస్ట్ కాదని ఇలాంటి ఫాల్స్ రూమర్స్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయొద్దంటూ ప్రస్తుతం ఆయన ఫ్యామిలీకి ప్రైవసీ ఎంతో అవసరం ఈ వార్తల వల్ల తన ఫ్యామిలీ ఎంతో బాధపడుతున్నారంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే లేటెస్ట్ విక్రమ్ హెల్త్ రిపోర్ట్ చూసుకుంటే విక్రమ్ ని ప్రస్తుతం ఐసీయూ నార్మల్ వార్డ్ కిఫ్ట్ చేశారంట కొన్ని టెస్ట్లు ఇంకా మిగిలి ఉన్న కారణంగా ఈ రోజు ఈవినింగ్ కల్లా ఆ టెస్ట్లు కూడా పూర్తయితే ఈవినింగ్ కి విక్రమ్ గారికి డిశార్జ్ ఇచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు ప్రస్తుతం విక్రమ్ గారు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది